టిఎస్పీసీ పేపర్లతో దందా మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో ఒకరి నుంచి మరొకరికి అమ్మకం వందల మంది చేతులు మారిన ఏఈ పేపర్ ఒక్కో అభ్యర్థి దగ్గర పది లక్షలకు ధాక్యా గ్యాంగ్ డీల్ పెట్టిన డబ్బులు రాబట్టుకునేందుకే ఇంకొందరికి అమ్ముకున్న అభ్యర్థులు సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి పద్నాలుగు చేరిన నిందితుల సంఖ్య త్వరలో మరిన్ని అరెస్టులు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్పై రోజు పదిహేను మంది విచారణ అని చెప్పేసి వార్త కడిచింది టీఎస్పీసీ పేపర్ల లీకేజ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి గ్రూప్ వన్ పేపర్ లీకేజీ సక్సెస్ కావడంతో అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ను కూడా నిందితులు లీక్ చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది ఏఈ పేపర్ లీకేజీ కూడా సక్సెస్ అయితే వరుసగా అన్ని పేపర్లు లీక్ చేసేందుకు వాళ్ళు స్కెచ్ వేసినట్లు వెల్లడైంది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ తరహాలో పేపర్ల లీకేజీ తతంగం సాగినట్లు ఆధారాలను సిట్ అధికారులు సేకరించారు లీక్ అయిన ఏఈ పేపర్ ఒకరి నుంచి మరొకరికి చైన్ సిస్టంతో చేతులు మారినట్లు గుర్తించారు లీక్ అయిన పేపర్తో పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు అదే పేపర్ను మరికొందరికి అమ్మినట్లు తెలుస్తున్నది తాము కొన్న రేటు కంటే మరింత ఎక్కువ రేటుకు అమ్మినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక్కో అభ్యర్థికి ప్రధాన నిందితులు పది లక్షలకు పేపర్ను అమ్మినట్లు సిట్ అధిక ఆధారాలు సేకరించింది అని చెప్పేసి నేను ఫస్ట్ రోజు నుంచి కూడా చెప్తున్నా వ్యాపం కుంభకోణాన్ని మించిన కుంభకోణం ఇది అని చెప్పేసి సిట్ కస్టడీలోకి ప్రధాన నిందితులు పేపర్ల లీకేజ్ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ రాజశేఖర రెడ్డి ధాక్య నాయక్ రాజేశ్వర్ను ఆదివారం సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు ఆ నలుగురిని హిమాయత్ నగర్లోని సిట్ ఆఫీస్కు తరలించి ప్రశ్నిస్తున్నారు ధాక్యా నాయక్ రాజేశ్వర్ను దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్లోని కోచింగ్ సెంటర్లకు కూడా తీసుకెళ్లి విచారించినట్లుగా తెలుస్తుంది నాకైతే కేసుని ఇప్పటికే సగం చంపేసిండ్రు లీకేజ్ కేసు అనేదాన్ని ఇప్పటికే సగం చంపేశారు కేసు మొత్తాన్ని కూడా ప్రవీణ్ రాజశేఖర రెడ్డి నాయక్ రాజేశ్వర్ వీళ్ళ నలుగురు చుట్టూ మాత్రమే తిప్పుతున్నారు వీళ్ళ నలుగురు చుట్టూ మాత్రమే తిప్పుతున్నారు ఇంత పెద్ద ఇంత పెద్ద దంద చేతిలో పేపర్లు పట్టుకొని మేము గ్రూప్ వన్ పేపర్లు అమ్ముతాం ఏఈ పేపర్లు అమ్ముతాం డిఎంఓ పేపర్లు అమ్ముతామని చెప్పేసి తిరుగుతుంటే ఎందుకు పసిగట్టలేకపోయినాం అసలు పేపరు అనేది బయటికి వచ్చింది బయటికి ఎట్లా వచ్చింది ఫస్ట్ నిందితులు ఎవరు దాంట్లో లీక్ చేసిన వాళ్ళు లీక్ చేశారు అని చెప్తున్నారు కొన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అమ్ముకున్న వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కానీ అస్సలు పేపర్ బయటికి రావడానికి బాధ్యత బాధ్యత ఎవరిది ఆ బాధ్యులు ఎవరు ఎవరి కంట్రోల్లో ఉంటుంది ఈ సిస్టమ్ అంతా వాళ్ళని ఎందుకు విచారణ చేస్తలేరు ఎందుకు ఒక క్లర్క్ లెవెల్ కింది నుంచే విచారణ చేస్తున్నారు ఆ పై వాళ్ళని ఎందుకు విచారణ చెయ్యట్లేదు వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుంటే పేపర్ బయటకు వచ్చి ఇంత విచ్చలవిడిగా ఎట్లా తిరిగింది ఇదంతా ఒక పెద్ద కుట్ర ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కేసును చంపేసిన ఏమైనా ఏమన్నా ప్రశ్నిస్తే ఏం చేస్తారు సిట్ నోటీసులు ఇస్తుంది లేదంటే కేసులు పెడుతున్నది లేదు ఇది జరిగింది కదా మా అనుమానాలు ఇవి ఉన్నాయి కదా అని చెప్పేసి ఎవరని చెప్తే కేసులు పెడతారు ఏం చేసిర్రీ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చి పిలిపించి ఆయన సరైన ఎంక్వైరీ ఇవ్వలేవు నువ్వు సరైన సమాధానాలు ఇవ్వలేవని ఆయన మీద మళ్ళీ కేసు పెట్టడానికి రెడీ అయినరు ఇక బండి సంజయ్కి సిట్ విచారణ అంటే ఎవ్వరు నోరు లేపొద్దు ఈ కేసును ఇంతింత నిర్వీర్యం చేస్తారు ఇక ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నిర్వీర్యం అయిపోయింది ఎందుకంటే క్లర్క్ కింది నుంచే విచారణ చేస్తుండ్రు ఆ పై వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు పై వాళ్ళంతా శుద్ధ పూసలు వాళ్ళంతా కరెక్ట్ పని చేస్తే ఎందుకు లీక్ చేస్తారు ఎట్లా బయటకు వస్తుంది నాకు ఈ కనీసం ఈ లీకేజీ వీళ్ళన్నా పసిగట్టినరా వీళ్ళ డబ్బులు పంచుకోవడంలో ఇబ్బంది అయ్యి ఒకరి మీద ఒకరు గొడవపడి కేసు బయటకు వచ్చింది లేకపోతే ఏం జరిగేది చెప్పండి ఈ వీళ్ళు కనుక డబ్బుల విషయంలో గొడవపడి ఒకరిపై ఒకరు కేసు పెట్టుకోకపోతే అసలు లీకేజ్ అనే అంశమే బయటికి రాకుండే బయటికి రాకుండే ఎవడు పది లక్షలు పెట్టి పేపర్ కొంటే వాడు ఈరోజు సెలెక్ట్ అయిపోయేటోడు కదా ఇంత కష్టపడి చదువుకున్న నిరుద్యోగుల బతికేమైపోయేది ఇది చిన్న విషయం అని చెప్పేసి కేటీఆర్ అంటాడు ఆయన జగదీశ్వర్ రెడ్డి ఏమో పేపర్ లీకేజీలు మామూలు లేని ఆయన అంటాడు మీరు మంత్రులా ఆయనోడు అందరు అట్లే ఉన్నారు కేసీఆర్ టీం అంతా అసొంటి టీమే ఉండదు మంత్రుల టీం ఆయనకేమో తెలంగాణ మీద కంటే మహారాష్ట్ర మీద ప్రేమెక్క కర్ణాటక మీద ప్రేమెక్క ఆయనకు వీళ్ళకేమో నాలెడ్జ్ ఉండదు ఏది పడితే అది మాట్లాడతారు ఒకటే ప్రశ్న వీళ్ళు గొడవబడి కేసు బయటికి రాకుండా ఉంటే ఈరోజు పది లక్షలు పెట్టి ఎవడుకుంటే వారికి ఉద్యోగం వచ్చేది కదా ఇంత కష్టపడి హైదరాబాద్ వచ్చి సంవత్సరాల తరబడి జరుపుకున్న యువత భవిష్యత్తు ఏమైపోయేది మిమ్మల్ని ఎందుకు నమ్మాలి కేసీఆర్ నిన్న ఎందుకు నమ్మాలి మోసం చేస్తేవి కదా నిరుద్యోగులని రోజు రోజుకు లిక్కర్ కేసు బయటకు వస్తుంటే మాత్రం బాధ అవుతుంది సగం చంపేసిన రు ఆ కేసునిగా ఈ ముగ్గురులో ఏదో ఒకటి తేలుస్తారు తేల్చేసి ఆ పరీక్షలన్నీ రద్దు చేసినరు మళ్ళీ పెడతారు మా అనిపిస్తారు అయిపోయా అస్సలు నిందితులు దాక్కున్నారు వెనక వాళ్ళని పట్టుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బయటకు వస్తారు కదా